ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆత్మీయ ఆహారంగా మీ ముందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. అదేంటనంటే, నేడు సమాజంలో ఎన్నో వేల కోట్ల మంది బ్రతికినా కూడా చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు. ఆ లోన్లీనెస్ ఎలా ఉంటుందంటే, పక్కన ఎంతమంది కూర్చున్నా కూడా మనం ఎవరితో మాట్లాడని పరిస్థితి. అదొక్కతైతే ఇంట్లో మరి భర్త ఉన్నా కూడా, ఇంట్లో భార్య ఉన్నా కూడా మనం ఎప్పుడు నేను ఒంటరి దాన్ని నా యొక్క మనసుని అర్థం చేసుకోలేడు నా భర్త కానీ నా భార్య కానీ అని చాలామంది ఫీల్ అవుతారు. అలాగే స్నేహితులు కూడా ఎంతమంది ఉన్నా కూడా నీ యొక్క సొంత ఇన్ఫర్మేషన్స్ని, కొన్ని నీ మనసులో ఉన్నటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. అలా చెప్తే వాళ్ళకే అది మేబీ ముప్పు తెచ్చిపెడుతుందేమో అని చాలామంది భయపడతారు. అంటే ఒక ఒంటరితనం అనేది మనిషి జీవితంలో చాలా ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకనంటే నాకు బాధ కానీ కష్టం కానీ వచ్చినప్పుడు ఆ విషయాన్ని షేర్ చేసుకోవడానికి కానీ పంచుకోవడానికి కానీ, లేదంటే మరి కష్టాన్ని బయటికి చెప్పేయాలని అనుకున్నప్పుడు కూడా ఆ చెప్పలేని పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే, అందరూ ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, మీరు లోన్లీనెస్గానే చాలా బాధపడుతున్నారు అని మీరు ఒకవేళ అనుకుంటే కనుక మీరు ఎప్పుడు కూడా భయపడద్దు, ఫీల్ అవ్వద్దు. ఎందుకనంటే మనందరికీ పైగా దేవుడు ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4:31 దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఒకవేళ సమాజంలో మీ పార్ట్నర్గా ఎవరైనా మీరు నమ్ముకొని మీరెంతో డబ్బు హెచ్చించి మరి ఏదైనా బిజినెస్లో పెట్టారేమో, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒకవేళ చెయ్యి విడిచాడేమో, దానివల్ల మీరు ఒంటరిగా ఫీల్ అవుతూ మరి చనిపోయే పరిస్థితిలో మీరున్నారేమో, ఒకవేళ మరి భార్యాభర్తల సంబంధంలో మీరు ఉండి కూడా మరి భర్త కానీ భార్య కానీ మిమ్మల్ని ఒంటరివని చేసి ఇంకొకరితో వెళ్ళిపోయినా, మీరు ఒంటరి జీవితాన్ని ఫీల్ అయినా కూడా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు ఒంటరి వారి కారు మిమ్మల్ని దేవుడు చేయి విడువడు. మీరు ఎటువంటి బాధ ఉన్నా కూడా ఆ తండ్రికి దేవుడికి చెప్తే దేవుడు ఎప్పుడు మీతో ఉండేలా ఇలా సెలవిస్తున్నాడు. ఇంకా ద్వితీయోపదేశ కాండము 31:6 ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఒకవేళ మీ స్నేహితులు, మీరు బాగా ప్రేమించే స్నేహితులు, నమ్మకస్తులైన స్నేహితులు మిమ్మల్ని వాళ్ళ అవసరానికి వాడుకొని ఒకవేళ మీ చెయ్యి విడిచి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా దేవుడు మాత్రం మీకు ఇలా సెలవిస్తున్నాడు, ఏంటంటే దేవుడు ఎప్పటికి కూడా మిమ్మల్ని ఎడబాయను, మిమ్మల్ని విడువను అని అంటున్నాడు. కాబట్టి దేవుని అందే నమ్మకం ఉంచుదాం, దేవుని మీదనే మనం ఆధారపడదాం. ఈ లోకంలో ఎంతోమంది మనల్ని చేయి విడిచినా, మనల్ని మోసం చేసినా, ఒంటరిగా మనల్ని విడిచిపెట్టినా కూడా దేవుడు మాత్రం మనం మరణించేంత వరకు కూడా మనకు తోడుగా, నీడగా, మనకు అండగా ఉంటాను, మన చేయి విడువనని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొక వచనం చూసుకుందాం. 46:1 దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, అదేంటనంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునయున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుణ్ణి ఎంతైనా నమ్మొచ్చు అని అంటున్నాడు. ఈరోజు మనకు స్నేహితులుగా ఉండి, బిజినెస్ పార్ట్నర్లుగా ఉండి, లేదంటే మరి మంచి మంచి రిలేషన్స్గా ఉండి కూడా మనల్ని నమ్మక ద్రోహం చేస్తున్నారు. డబ్బు విషయంలో కానీ, లేదంటే పేరు విషయంలో కానీ, లేదంటే ఇంకే విషయాల్లో కూడా మనల్ని నమ్మక ద్రోహం చేసి, మనల్ని ఒంటరితనం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ సంతోషాన్ని చూసుకుంటున్నారు. కానీ దేవుడు మనకి ఎంతగా ప్రేమించి మిమ్మల్ని విడవను, ఎడబాయను, మీరు నన్ను నమ్మితే చాలు అని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ ఒంటరితనాన్ని కనుక మీరు ఇప్పుడు చవిచూస్తున్నట్లయితే, ఈ క్షణమే మీరు ఎంతమంది మీ లోకంలో ఉన్నా లేకున్నా మీకు దేవుడు మాత్రం మీకు రెడీగా ఉన్నాడు. మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆయనతో బంధాన్ని సమకూర్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన మీదనే మన భారాన్ని పెడదాం, ఆయనే మన చేయి విడువడు, ఆయనతోనే మనం చిరకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప, అట్టి దయ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.